గ్రూప్ మెంబర్స్కి నమస్తే అండి. అలీ, దయచేసి ఎవరు కరోనా గురించి భయపడకండి ప్లీజ్. ఎందుకంటే కరోనా వచ్చింది కదా అని చెప్పి మనం భయపడి మనం ఏడ్చుకుంటూ మనం బాధపడుకుంటూ మనం భార్య పిల్ల ఏమైపోతామో అని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్తాం. కానీ టీవీలలో చూపించే హాస్పిటల్ వేరు, మనం గాంధీకి పోయిన తర్వాత కనిపించే హాస్పిటల్ వేరు, డాక్టర్లు వేరు. ఎందుకంటే ఒక డాక్టర్ మనల్ని కనీసం 4-5 మీటర్ల దూరంలో ఉంచి మాట్లాడతాడు. అతను మాస్క్ వేసుకుంటాడు, మనం మాస్క్ వేసుకుంటాం. ఆయన చెప్పేది మనకు వినబడదు, మనం చెప్పేది వాళ్ళు వినరు. అసలు ఫస్ట్ నువ్వు పోయి నీ వార్డులో మంచం మీద ఉండు బాబు అంటారు. మన దగ్గరికి ఎవరు రారు, ఎవరు చూడరు. ఎందుకంటే దానికి మెడిసిన్ లేనప్పుడు ఎవరు చూసి ఏం చేస్తారు చెప్పండి? మెడిసినే లేదు, రెమెడీ మాత్రమే. హాట్ వాటర్ తాగండి మార్నింగ్ పొద్దున్నే, మినిమం 2-3 లీటర్స్ తాగండి హాట్ వాటర్. లెమన్ కలుపుకోండి, అల్లం ఉంటే అల్లం దంచి వేయండి, మిరియాలు వేయండి, దాల్చిన చెక్క ఉంటే వేయండి. ఈ కషాయాన్ని వేడివేడిగా తాగండి, నిమ్మకాయ పిండుకొని. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి, ఆవిరి పట్టండి. పసుపు ఉంటే పసుపుతో, జండు బాగుంటే జండు బాగుంతో ఆవిరి కంప్లీట్గా ముక్కుతోటి పీల్చాలి, నోటితో తీయండి. తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తినండి. ఆ తర్వాత లంచ్ టైంలో వేడివేడి అన్నం తినండి, కూరగాయలు మాత్రం బాగా తినండి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి అట్లా మంచిగా కాజు, బాదాం, కిష్మిష్ ఇవి ఉంటే ఒక 4-4 పీసులు తినండి. మళ్ళీ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తినండి, టీ తాగండి, కొద్దిసేపు వాకింగ్ చేయండి. ఎప్పుడు కానీ నాకు కరోనా ఉంది, నాకు కొంచెం జ్వరం వచ్చింది అనే సింప్టమ్స్ నీకు అనిపిస్తే మీరు ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోండి. లేదు దగ్గు వస్తుందంటే కన్సల్ట్ లోకల్ హెల్త్ సెంటర్ చెప్తే వాళ్ళు వచ్చి మనకు మందులు ఇస్తారు, అవి వేసుకోండి. కానీ మీరు టెన్షన్ పడకండి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. హాస్పిటల్ పోతే చావు తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే మనం బ్రతుకుతామని చెప్పి ఆశతోటి మనం పోతాం, వాళ్ళు పెట్టే షాడిజంతో చావాలనే కోరిక మనకు వస్తుందండి. చనిపోయే వాళ్ళంతా రోగంతో చనిపోవట్లేదండి. నాకేమో అయిపోయింది, నాకేదో అయిపోయింది, నాకు కరోనా వచ్చింది, నేను హాస్పిటల్కి వచ్చిన నా బాధ డాక్టర్ చెప్తే వింటలేడు, నాకేం మందులు ఇస్తలేడు అనే టెన్షన్తో చనిపోతురండి. చనిపోయిన వాళ్ళంతా వాళ్ళ పాత డిసీజ్తో చనిపోతురండి. అంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ, షుగర్ బీపీ ఉన్నోళ్ళు, లంగ్స్ ఖరాబ్ అయిన వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఉన్నోళ్ళు వాళ్ళు చనిపోతారు. కరోనాతోటి పాజిటివ్ తోటి చనిపోయిన వాళ్ళు లేరు. ఈ చావులు ఇంతకుముందు కూడా రెగ్యులర్గా ఉన్న చావులు ఎవరు కౌంట్ చేయట్లేదండి. కరోనా రాకముందు కూడా దేశంలో రోజు 30,000-40,000 మంది చనిపోయేవాళ్ళు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ చావులు మొత్తం దీంట్లో కలుపుతున్నారు, కలిపి కరోనా చావు కిందకి వస్తుందండి. కాబట్టి దయచేసి మీరెవ్వరు టెన్షన్ పడొద్దండి, హాస్పిటల్కి పారిపోకండి. మీకు సింప్టమ్స్ వస్తే పర్వాలేదు చెప్పండి, 104కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు వస్తారు చెప్తారు. ఇంట్లోనే ఉండండి, దూరం పాటించండి, మాస్క్ ధరించండి, కంపల్సరీ మాస్క్ ధరించండి. మాస్క్ ఉంటే ఏది కాదు.